हाई अंडी गुड मॉर्निंग वेलकम टू स्वीट चेरी वीडियो मन चये डिश चाला स्पेशल अदे इक चूस्ते कदा चिंतचिगुरा सीजन काबट्टी चिंतचिगुरा अने मन चक्कर रेसीपी अने ट्राई चेयोच्चन अलागे इप्पुडु मन एम चेस्तामनेदी इदी कम्मम स्पेशल डिश अन्नमाट चिंतचिगुरु एक्कुपोरटु इवन्नी मनं सिटीस लो उंडडं मूलाना चाला वरकु मिस अयिपोतुन्नां कदा इलांटि ट्रेडिशनल रेसिपीस अनेवि ई सीजन अप्पुडु मनकु अवेलबल गा उन्नवारु चिंतचिगुरु दोरिकिन वारु इला ट्राई चेयोच्चु अन्नमाट इवि पल्लेटूर्लो एक्कुवगा चेस्तू उंटारंडि ई रेसिपीस काबट्टि మనము దొరికినప్పుడు మిస్ చేసుకోకుండా చక్కగా రెసిపీస్ అనేవి ట్రై చేసుకోవచ్చు అలాగే ఎవరైనా మన ఇంటికి భోజనానికి మధ్యాహ్నం టైంలో గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీస్ అనేవి చేస్తే స్పెషల్ డిషెస్ లాగా కూడా ఉంటాయి అలాగే ఈ చింతచిగురులో వచ్చేసి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో అని ఇది ట్రెడిషనల్ వంటనే అంటానండి నేనైతే మనకి ఆకురుల వాళ్ళ దగ్గర అలా దొరుకుతుందన్నమాట నేను అలా తీసుకున్నాను ఇలా నా దగ్గర మట్టి కడాయి ఉంటే అందులో చేస్తున్నానండి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని అవి ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ టేస్ట్ కు సరిపడా salt అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాటండి చాలా బాగుంటుందన్నమాట ఈ చింతచిగురు కాంబినేషన్ లో రెసిపీస్ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా ఇలాంటివి ట్రెడిషనల్ రెసిపీస్ అనే అనాలండి అలాగే ఇందులో కారం కోసం మనం పచ్చిమిర్చిని వాడతాం అన్నమాట ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి చింతచిగురు కాంబినేషన్ లో చాలా రకాల రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాం కదా పప్పు అని చింతచిగురు పప్పు అని చింతచిగురు చికెన్ అని చింతచిగురు ప్రాన్స్ కర్రీ అని అలాగే ఈసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా తీసుకున్న చింతచిగురు నేను శుభ్రంగా కాడలు అవి తీసేసి వాష్ చేసుకొని చూస్తే ఈ కప్పు నిండా వచ్చిందన్నమాటండి ఒక కప్పు వరకు చింతచిగురు అయితే అయ్యింది అసలు ఎంత ఫ్రెష్ గా ఉందో అసలు చాలా లేతగా ఉంది ఇది మనకి సీజన్ లో దొరికేదే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్ లో వచ్చే ప్రతి మనం తింటూ ఉండాలి హెల్త్ చాలా మంచిది కదా అలాగే ఆనియన్స్ అన్ని ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో ఎగ్స్ ఇప్పుడు వేసుకోవాలండి బ్రేక్ చేసి మనం ఎగ్ ఫ్రై లాగా కదా ఇప్పుడు చేస్తుంది ఇందులో 5 ఎగ్స్ అయితే నేను యాడ్ చేశాను ఇవి కూడా ఫ్రై లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మట్టి కుండలో చాలా త్వరగా ఫ్రై అవుతాయండి ఏవైనా గానీ త్వరగా ఉడికిపోతాయి ఎందుకంటే ఇది హీట్ ఎక్కువ అన్నమాట మనం మామూలు వాటితో పోల్చుకుంటే ఈ మట్టి పాత్రలో హీట్ ఎక్కువ అన్నమాట అలాగే ఎక్కువ సేపు కూడా మనకి హీట్ గా ఉంటాయి బాగా వేడిగా ఉంటాయి ఏది వండినా గానీ అలాగే చాలా త్వరగా కూడా హీట్ అనేది వచ్చేస్తుందన్నమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీలైన వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇలా మట్టి పాత్రల్లో అప్పుడప్పుడు ట్రెడిషనల్ రెసిపీస్ అన్నప్పుడు ఇలా వండుకుంటూ ఉంటే మనకు అది ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ట్రెడిషనల్ అనేవి మనం మిస్ అయిపోయామన్న ఫీలింగ్ అనేది లేకుండా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట ఇలా చేసుకొని తింటుంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చూసారా ఇక్కడ చింతచిగురు ఎంత ఫ్రెష్ గా ఉందో కదా చాలా లేతగా చాలా బాగుందండి పాప మా కూరలమే తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట ఆంటీ 20 రూపాయస్ కి ఇచ్చింది చాలా ఫ్రెష్ గా అయితే ఉంది దొరికిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వొద్దండి తప్పకుండా తీసుకొని చక్కగా ఇలా రెసిపీస్ అనేవి ట్రై చేయండి మనకి సీజన్ లో దొరికేది కాబట్టి ఇది మనం అనుకున్నప్పుడల్లా ఎప్పుడంటే అప్పుడు దొరకదు చాలా సింపుల్ కదండి ఇది ఎగ్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఈ చింతచిగురు అనేది యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మనం మగ్గించుకోవడమే ఫ్రై చేసుకున్నట్లు మీడియం ఫ్లేమ్ మీద చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి
ఇందులో కలర్ కోసం నేను కొంచెం ఒక చిటికెడు కారం యాడ్ చేశానండి. మీరు ఇంకొంచెం స్పైసీగా అలా ఉండాలనుకుంటే ఇంకో రెండు మూడు పచ్చిమిర్చి అనేవి కట్ చేసి వేసుకోండి. నేను పిల్లలు కలర్ చూస్తే తింటారు కాబట్టి కొంచెం కలర్ కోసం ఒక చిటికెడు కారం యాడ్ చేశాను అంతేనండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉందండి. ఇది స్పెషల్ డిషే కదా, ఇది సీజన్లో మనకు దొరికేది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఈ చింతచిగురు అనేది పల్లెటూరులో అయితే చక్కగా చెట్ల నుంచి అలా తీసుకొచ్చేసుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటారు. అలాగే మనకు టౌన్లో సిటీల్లో ఉన్న వాళ్ళు కూడా దొరికిన దగ్గర ఆకుకూరల వాళ్ళ దగ్గర అలాంటప్పుడు దొరికినప్పుడు మిస్ చేసుకోకుండా చక్కగా తీసుకొని ఇలా ట్రై చేయండి అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.